హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వీడియో పూర్తిగా ఆడవాళ్ళ కోసమే. ఎందుకంటే ఆడవాళ్ళం మనం ఎంత గొప్ప ఈగో ఫీలింగ్లో ఉంటామంటే మనం సూపర్ పవర్స్ అనుకుంటాం, మనం లేకపోతే ఇల్లు నడవదు అనేసుకుంటాం అనుకుని మనకున్న చిన్న చిన్న కోరికలు ఏంటి ఇవేంటి, కొంచెం ఎవరింటికైనా వెళదాం అనుకోవడం, లేకపోతే వెళ్ళే అమ్మ దగ్గర 2 రోజులు ఉండి రావాలనుకోవడం, పుట్టింటికి వెళ్ళి రావాలనుకోవడం, లేకపోతే ఇంకొక పని, లేకపోతే ఎవరో మన దూరపు కజిన్స్ ఉంటారు వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళు ఏంటి మన ఫ్యామిలీలో అంటే మన భర్తకు కానీ పిల్లలకు కానీ పెద్ద పరిచయం ఉండకపోవడం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి వీళ్ళకి కుదరకపోవడం, మనం ఒక్కళ్ళం ఒకవేళ ఉద్యోగస్తులు అయినా సరే మనం సెలవు పెట్టుకు వెళదాము అంటే వెళ్ళలేకపోవడం, ఇలాంటివన్నీ వచ్చి చాలా త్యాగాలు చేసిన లేడీస్ కోసం ఇది. ఈ టైం ఇప్పుడున్న ఈ లాక్డౌన్ పీరియడ్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారంటే, ఒక 5-6 రోజుల పాటు మంచిగా ట్రైనింగ్ ఇవ్వండి ఇంట్లో వాళ్ళకి, భర్తకి పిల్లలకి చక్కగా ఎలాగా ఇల్లు మెయింటైన్ చేసుకోవాలి. ఒక 4-5 రోజులు మనం లేకపోయినా, 4-5 రోజులు అక్కర్లే, కనీసం 2 డేస్ మనం లేకపోయినా కూడా ఎలా ఇల్లు మెయింటైన్ చేసుకోవాలి. పొద్దుటే తలుపు తీసి పాల ప్యాకెట్లు తీయడం అనే డ్యూటీ పిల్లలు ఎవరు చేయరు జనరల్గా, ఎందుకంటే వాళ్ళు ఎప్పటికో లేస్తారు కదా. ఆ డ్యూటీ దగ్గర నుంచి నేర్పించండి. తర్వాత బయట ఇల్లు బయట తుడిచి ముగ్గు పెట్టడం, పని మనుషులు రావట్లేదు కదా, అది నేర్పించండి. పిల్లలకేంటి పెద్దలకేంటి భర్తకు కూడా నేర్పించండి, ఏం పొరపాటు లేదు, అది నేర్పించండి. తర్వాత పాలు కాచడం, పాలు తోడు పెట్టడం, తోడుకున్న పాలు లోపల పెట్టడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇవన్నీ రావు వాళ్ళకి, మర్చిపోతారు, అవన్నీ నేర్పించండి. తర్వాత కుక్కర్ ఎన్ని విజిల్స్ వస్తే ఆపడం పిల్లలకి ముఖ్యంగా నేర్పించండి. పప్పు పెడితే ఎన్ని విజిల్స్ మీరు ఉంచుతారు, అదే అన్నం వండుతుంటే ఎన్ని విజిల్స్ ఉంచుతారు, ఇలాంటివి చిన్న చిన్న విషయాలు వాళ్ళకి నేర్పిస్తే ఈ లాక్డౌన్ ఈరోజు కాకపోతే రేపు ఖతమైపోతుంది కదా, ఇది మళ్ళీ మనం మామూలు జనజీవన శ్రవంతిలోకి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు ఈ మన చిన్న చిన్న కోరికలు, మీకున్న చిన్న చిన్న కోరికలు, 1-2 రోజులు ఎక్కడికైనా వెళ్ళి రావడం, అబ్బా ఏ గొడవ లేకుండా ఎక్కడికైనా వెళ్ళి రావాలని ఉందని 1-2 రోజులు వెళ్ళి రావడం, మనకు మాత్రమే, మనకి చాలా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని చూసి ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, ఎందుకంటే పుట్టేళ్ళకి వెళ్ళినప్పుడు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు రారు, వాళ్ళు వెళ్ళినప్పుడు మనం వెళ్ళం కాబట్టి కలవడం అవ్వదు. అలాంటి ఎవరైనా బాగా దగ్గర స్నేహితులు ఉన్నప్పుడు వాళ్ళతోటి మనం ఎంత ఫోనుల్లో మాట్లాడుకున్నా తనివి తీరదు, ఒకసారి వెళ్ళి వాళ్ళని చూడాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడానికి వీటన్నిటికీ సరిపడా శక్తిని సామర్థ్యాన్ని మనం చేకూర్చుకుంటూ మన పిల్లలకి మన భర్తకి ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు ఎంత ఖాళీగా అందరూ కలిపి దొరికింది. ఎందుకంటే పిల్లలకి స్కూల్కి సెలవులు ఉన్నప్పుడు భర్తకి సెలవులు ఉండవు, ఇలాంటివన్నీ అందరి ఇళ్లలోనూ ఉండేవి, తెలుసు కదా బాధలు అందరికీ. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఎలాగ మెయింటైన్ చేయాలి ఇల్లు అన్న విషయం, ఒక 3-4 రోజులు మీరు లేకపోయినా ఎలా నడపాలి అన్న విషయం కనుక పిల్లలకి భర్తకి, ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా కొంచెం మీరు మెప్పించి చేసి వాళ్ళకి అలవాటు చేసి ఈ లాక్డౌన్ టైం అయిపోయిన తర్వాత మీరు ఫ్రీగా ఎక్కడికైనా వెళ్ళడానికి, మీరు ఒక్కళ్ళు వెళ్ళి రావడానికి కావలసిన శక్తిని పుంజుకోవడానికి ఈ టైంను ఉపయోగించుకోండి. ఇది నా సలహా, ఇది మనందరికీ అత్యవసరం కూడా, వెళ్ళి తీరాలి. ఒక్కొక్కళ్ళం వెళ్ళగలిగే ప్లేసులు, వెళ్ళే ప్లేసులు చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు చాలామంది కాలేజీల్లో చదువుకున్న వాళ్ళు ఆ పాత ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక మీటింగ్ డే పెట్టుకుని ఆ రోజు వెళ్ళడం చేయడం చేస్తున్నారు, అలాగందరినీ ఒకసారి కలిసేస్తారు, గొడవ గొడవగా మాట్లాడేసుకుంటాం అయిపోతుంది, కానీ తనివి తీరదు. కొంతమంది మన చాలా మనసుకి దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోడానికి, అలాంటప్పుడు మీరు ఒక్కళ్ళు వెళ్ళి వాళ్ళతోటి ఒక్కరోజు గడిపితే అప్పుడు మళ్ళీ మొత్తం మీ మనసు శరీరం అంతా కూడా మళ్ళీ గొప్ప శక్తిని పుంజుకుంటాయి. అది మనందరికీ తెలిసిన విషయం, ఒక్కసారి చిన్నతనంలోకి వెళితే మనం మళ్ళీ మనకి శక్తి వెనక్కి వచ్చేస్తుంది, ఆ శక్తితోటి మళ్ళీ సంసార సాగరాన్ని ఏదడానికి రెడీ అయిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటివి నేర్చుకోవడానికి, అలాంటివి మనం చేయడానికి వీలుగా మన ఫ్యామిలీని తయారు చేయాలి. 1-4 రోజులు మనం లేకపోయినా సరే ఇంట్లో వాళ్ళకి ఎందులోనూ లోటు వాళ్ళు ఫీల్ అవ్వకుండా, అంటే మన ఆబ్సెన్స్ ఫీల్ అవ్వకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, అందరికీ మంచిది, ప్రశాంతంగా ఉంటుంది కదా. మనం సూపర్ పవర్స్ కాదు, మనం లేకపోతే ఇల్లు నడవదు
అనే ఒక వెర్రి అపోహలో ఉంటూ బోల్డ్ త్యాగాలు చేసేస్తాము. అన్ని త్యాగాలు చేయాల్సిన పని లేదు. అవసరమైన త్యాగాలు ఏంటో, అవసరం లేని త్యాగాలు ఏంటో కూడా మనకు తెలుసు. కాబట్టి అవన్నీ ఒకసారి మనం కూడా పునర్విమర్శ చేసుకుని దానికి తగ్గట్టుగా లేడీస్ సంసిద్ధంగా ఉంటూ తన కుటుంబాన్ని తయారు చేయాలి. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాట. ఇది చాలామందికి నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలామంది చాలా రకాలుగా ఫేస్ చేస్తూ ఉంటారు. దాన్ని కొంచెం ఈ లాక్డౌన్ పీరియడ్ని వాటిని ఎలా ఎదుర్కోవాలి, దాంట్లోంచి ఎలా బయటకు రావాలి అన్న విషయాల మీద ఆలోచించండి. ఇది ఈరోజు వీడియో. నచ్చితే కనుక షేర్ చేయండి, కామెంట్ చేయండి, అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనా? బాయ్.